ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్లో భాగంగా పెదపూడి మండలంలో పోలీస్ డాక్టర్లు విద్యుత్ వ్యాయామ ఉపాధ్యాయులు మరియు ఆర్టీసీ సిబ్బంది వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానం పొందుతున్న తరుణంలో గొల్లల మామిడాడ మెయిన్ రోడ్ నందు సేవ్ ఇండియా గో కరోనా అనే నినాదంతో రోడ్లపై భారతదేశం చిత్రాన్ని రంగులతో వేయించి మీకోసం మన కోసం మనందరి కోసం అనే సూచనలు రాయించారు. పెదపూడి ఎస్ఐ లక్ష్మీకాంతం ఈ రోడ్ నందు ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మీకాంతం మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అంతం చేయాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తప్పక జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వ విభాగాల ద్వారా సేవలు అందిస్తున్న వివిధ విభాగాల సిబ్బందికి ప్రజలు లయన్స్ క్లబ్ శ్రీ సూర్య గొల్లల మామిడాడ వారు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీ సూర్య గొల్లల మామిడాడ గ్రామ నాయకులు, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పాల్గొన్నారు. ఫోటో వస్తుంటాము. నమస్తే అండి, ఎస్ఐ పెదపూడి మాట్లాడుతున్నాను. మీకు అందరికీ తెలుసు, డైలీగా మేము చెప్తుందే కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెంది ఎంతమంది జనాలు చనిపోతున్నారో, అట్లానే మన ఇండియా కాదు, మన ఏపీ కాదు, మన డిస్టిక్లో కూడా వచ్చేసింది. ఆల్రెడీ కొంతమందికి పాజిటివ్ కేసులు కూడా నమోదైనాయి. దాని నిమిత్తమే ఈ 144 సెక్షన్ కానీ, లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంటు మా పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. మార్నింగ్ టైంలో 6 to 9 వరకు ఇప్పుడు ఓన్లీ షాపులు ఓపెన్ చేస్తారు. 9 తర్వాత కూడా ఎవరు రాకూడదు, అందరూ ఇంట్లోనే ఉండాలి, స్టే అట్ హోమ్ అని చెప్పేసి అందరం అంటున్నాము. అట్లానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా 14 April వరకు కూడా అందరూ పేషెంట్స్గా ఉండి ఇది సక్సెస్ఫుల్గా నడిపిస్తారని కోరుకుంటున్నాను. అట్లానే ఈరోజు మేము ఈ పెదపూడి మండలం గొల్లల మావడాడ గ్రామంలో ఈ లయన్స్ క్లబ్ వారి సహకారంతో మేము ఒక అంటే ఈ పబ్లిక్కి అవేర్నెస్ అనేది ఒకటి కలిగించాలని చెప్పేసి ఒక వినూత్న ప్రయోగం చేశామండి. అది మన గొల్లల మావడాడ మెయిన్ రోడ్లో మేము ఇండియా మ్యాప్ డ్రా చేసి అందులో కూడా మేము కరోనాను వెళ్ళకూడదాము, ఎక్కడ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఒక స్లోగన్ మేము రోడ్డు మీద మేము డ్రా చేసాము. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్తున్నాము అందరికీ కూడా రోడ్డు మీద తిరగకూడదు, అన్నెసరీగా ఉండకూడదని. కానీ కొంతమంది కూడా ఎక్కడో కొంతమంది పీపుల్కి తెలియదండి, తెలియకోకుండా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అట్లానే మేము చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటే, వాళ్ళు రోడ్డు మీదకి రాగానే ఇది చూస్తారు, చూసి ఏంటిదని చెప్పేసి వాళ్ళకొక డిస్కషన్ చేసి దాని ద్వారానైనా కూడా వాళ్ళు హోమ్లో ఉంటారని చెప్పి బయటకు రాకుండా ఈ 144 సెక్షన్ కానీ, లేదంటే మనకి 14 April వరకు ఇంట్లోనే ఉండి వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకుంటారని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. అట్లానే మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది రిక్వెస్టే కానివ్వండి, డిమాండే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు మాత్రం మేము చెప్పేది మాత్రం ఈ 14 డేస్ కూడా మీరు కరెక్ట్గా ఉండాలి, లోపలే ఉండాలి, ఓన్లీ అవసరాల నిమిత్తమే బయటకు రావాలి, గుంపులుగా ఉండకూడదని మేము చెప్తున్నాము. అట్లానే ఇది మనకి ఈ లాక్డౌన్ 14 April వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, గో కరోనా, స్టే అట్ హోమ్, సేవ్ ఇండియా. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమ అమూల్యమైన సేవలు అందించి ప్రజల రక్షణని భుజాల మీద మోస్తూ ఒక ప్రశాంతమైన సమాజాన్ని ఏర్పరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఆపదలో వచ్చినటువంటి ఈ కరోనా బాధితులందరికీ కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్న వైద్యులకి, ఇతర ప్రభుత్వ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటూ, ఈ కరోనా మహమ్మారి నుండి సామాజిక దూరం పాటించి వ్యక్తిగత శుభ్రత కానీ పాటించినట్టయితే ఈ మహమ్మారిని బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి పెద్దలందరూ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది.
ఈ విషయంలో ప్రజలందరినీ చైతన్యపరచాలని ఉద్దేశంతో మా పెదపూడి పోలీసు వారు ఇవాళ గొల్లనమవాడ ప్రధాన కూడలిలో గో కరోనా అని సేవ్ భారత్ అనే ఒక నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా పెదపూడి ఎస్ఐ లక్ష్మి గారికి, అలాగే మా రూరల్ హెల్త్ సెంటర్ డాక్టర్లందరికీ, మా గ్రామస్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరికొంతకాలం పిఎం గారు సీఎం గారు చెప్పిన మాట పాటిద్దాం, మన గ్రామానికి కరోనా రాకుండా నివారిద్దామని చెప్పి అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో కరోనా. థ్యాంక్ యూ.